అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఏడు రంగులు నీ నవ్వులొక్కటే, ఆ చుక్కలు నీ కళ్ళు ఒక్కటే. నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా, చందం తెలుగు పుట్టబొమ్మ ధన్యం. మాటకొస్తే అన్యాయంలో ఫస్ట్ బాబుని చూసిన తర్వాత నీకేమనిపించిందిరా? చాలా హ్యాపీ. పడ్డ స్ట్రగుల్స్ అన్ని మర్చిపోయాడు. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాడు. ప్రాబ్లమ్ ని, బాధని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారా? నేను కూడా ట్రై చేసిన సూసైడ్ చేసుకోవాలని. గొడవైన తర్వాత నేను వెళ్ళి పడుకున్నాను. ఆ నైట్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరిద్దరు మాట్లాడుకునే విషయాలు ఏంటి? స్టార్టింగ్ అసలు గొడవ ఎక్కడి నుండి స్టార్ట్? మా అత్తమ్మ ఎట్లాంటిది అంటే, ఏదైనా ఉంటే మాతో డిస్కషన్ చేయదు, అమ్మ బయట వాళ్ళతో చేస్తుంది. తనకి ఏమైనా బిఫోర్ రిలేషన్షిప్ ఏమైనా లవ్ ఉంది అని చెప్పేసి అన్నాడు. సో అంటే ఈ మ్యారేజ్ లైఫ్ లో మరి ఎప్పుడు మీరిద్దరు అసలు హ్యాపీగా ఉన్న డేస్ ఎప్పుడు? హాస్పిటల్కి ఒక్కదాని వెళ్ళేదాన్ని, అక్కడ అందరు వాళ్ళ హస్బెండ్స్తో. సో ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పారా ఈ ఫిన్ కేస్ మంచి మ్యాచ్ వస్తే చేద్దామని? నెక్స్ట్ మళ్ళా అంటే మా నాన్న అప్పుడప్పుడు, నేను ఇంకా తట్టుకోలేను తల్లి. ఎప్పుడైనా నువ్వు చూస్తూ ఉంటావా తను ఎక్కడున్నాడు ఎలా? లేదా వాట్సాప్ చూడడం కానీ? చూడండి, అస్సలు ఇంకా కంప్లీట్ గా తీసేసావు. తీసేసా. ఇఫ్ ఇన్ కేస్ నీ లైఫ్ లో బ్యాక్ వస్తే ఏమైనా యాక్సెప్ట్ చేస్తా? లేదక్క, ఎందుకంటే ఉమెన్ కి ప్రెగ్నెన్సీ టైంలోనే హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్టే ఉన్నారు. సో బేసిక్ గా తన గురించి తెలుసుకునేటప్పుడు, తన లైఫ్ స్టోరీ వినేటప్పుడు, చూసేటప్పుడు, అంటే ప్రతి ఒక్క ఉమెన్లో ఇంతగా ఫేస్ చేసే పర్సన్స్ కూడా ఉంటారా అని. బట్ తన స్టోరీ నిజంగా చాలామంది ఉమెన్స్కి చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పచ్చు. అంటే 9 మంత్స్ బాబును పెట్టుకొని తను అంటే సోలో మదర్గా తను బాబు కోసం ఎంత ఫైట్ చేస్తోంది. ఆఫ్టర్ వీడియో రిలీజ్ అయిన తర్వాత తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, తను ఎదురుపడే కమెంట్స్ కానీ తన మాటల్లో తెలుసుకోవాలని నాకైతే ఉంది. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ సాయి త్రిపుర చౌదరి. సో మరి త్రిపురతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావు? ఎస్. సో బాబు ఎలా ఉన్నాడు? బాబు చాలా బాగున్నాడు అక్క. చాలా బాగున్నాడా? అండ్ సో ఇక్కడే ఉంటున్నావు హైదరాబాద్లో? హైదరాబాద్లోనే ఉంటాను. అవునా? సో జాబ్, చాలా మందికి నువ్వు ఏంటంటే ఎంప్లాయీ విషయం తెలీదు. లేదు లేదు, నేను జాబ్ చేస్తున్నాను. ఈవెన్ నాకు కూడా తెలీదు జాబ్ చేస్తున్నావని. నా 6th మంత్ ప్రెగ్నెన్సీ నుంచి నేను జాబ్ చేస్తున్నాను. 6th మంత్ ప్రెగ్నెన్సీ నుంచి అంటే ఇంకా కంటిన్యూ? అప్పటి నుంచి మిడిల్ ఒక 6 మంత్స్ మెటర్నిటీ లీవ్స్ ఇచ్చారు. సో అగైన్ జాబ్ కంటిన్యూ చేస్తాను. అగైన్ అంటే ఏంటి, సాఫ్ట్వేరా? అవునా అక్క. ఓకే, కానీ సెక్యూర్ గా ఉండడం కోసం అదొక్కటే కదా చాలా స్ట్రాంగ్ గా. అవునా అక్క. యా. సో బేసిక్ గా అమ్మ నాన్నది? అమ్మ నాన్నది ప్రాపర్ నెల్లూరు. ప్రాపర్ నెల్లూరు. సో నువ్వు చదువుకునేది అంతా కూడా నెల్లూరులోనే చదువుకున్నా? నెల్లూరులోనే. సో సడన్ గా ఒక్కసారిగా మాకు కనిపించావు. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. బట్ బేబీతో రీల్స్ చేసి నువ్వు చాలా వైరల్ అవుతూ ఉంటాయి, ఎంతో మంది మదర్స్ చేస్తూ ఉంటారు. బట్ కింద కమెంట్స్ బేసిక్ గా ఫాదర్ ఎక్కడ, ఇవి ఇవి అనేది అంటే జనాలకి వాళ్ళ లైఫ్ లో కానీ ఎదుటి లైఫ్ లో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో అది కూడా కామన్. బట్ నీ వెనకాతల ఇంత ఎమోషనల్ స్టోరీ, నీ లైఫ్ ఇంత స్ట్రగుల్ గా ఉంది, నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు అని అసలు ఎవరికి తెలీదు నువ్వు చెప్పేంతవరకు. బట్ ఎలా అంటే ఈ ప్రాబ్లమ్ని, ఈ బాధని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారా? ఓవర్కమ్ ఏం లేదక్క, నేను చాలా బాధపడ్డా, చాలా స్ట్రగుల్స్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్ త్రూ నేను కొంచెం బయటపడాల్సి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టాండ్ చేసింది అంతేనా? యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని చెప్పేసి నేనేం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయలేదు. స్కూల్ డేస్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో కొంచెం యాక్టివ్ పర్సన్ని, అలానే స్టార్ట్ చేశాను అనమాట, ట్రై చేద్దాం ఏం పోతుంది అని చెప్పేసి. సో నేను 8th మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక రీల్ చేశాను. సో దాంతో ఫుల్ వైరల్ అయిపోయింది. అలానే సేమ్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ కామెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో దానికి ఒక ఫుల్ స్టాప్ చేద్దామని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు, ఆ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ అప్ అయిపోయావు, చాలా ఎమోషనల్ అయ్యావు.
ఒక్కసారిగా అంటే ఎవరితో షేర్ చేసుకోలేని బాధ, ఒక్కసారిగా కెమెరాస్ మర్చిపోయావు, మనుషుల్ని మర్చిపోయావు, బాధను బయట పెట్టుకున్నావు కదా. వాంటెడ్లీ ఎవరినో పోక్ చేయాలన్న ఉద్దేశం నీకు లేదు, వాంటెడ్లీ ఎవరినో బ్యాడ్ చేయాలన్న ఉద్దేశం నీకు అంతకన్నా లేదు, బట్ బాధను బయట పెట్టేసుకున్నావు. దానివల్ల నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది కన్సర్న్ చూపించే వాళ్ళు కన్సర్న్ చూపిస్తున్నారు, ఇదే ఛాన్స్ కదరా, సింగిల్ మదర్ కదా, చూసుకుందాము అని నాకు చాలామంది మెసేజెస్, డైరెక్ట్ మెసేజెస్ కూడా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, ఎట్లో మీ హస్బెండ్ వదిలేశాడు కదా అని కొంచెం మాట్లాడే వాళ్ళు ఉన్నారన్నమాట. సో సొసైటీ ఎట్లయిపోయిందంటే అట్లా పర్సన్ ఉన్నా అలానే ఉంది, ఈ పర్సన్ లేకపోతే కూడా సెక్యూర్ లేకుండా పోతుండే. అంటే సింగిల్ పేరెంట్వి, ఎక్కడ చూసుకుంటావు బేబీని, మేము పెళ్ళి చేసుకుంటాం మళ్ళీ అనేసి కొంతమంది మాట్లాడతారు. కొంతమంది వచ్చేసి ఇంత అంటే జాబ్ చేస్తున్నావు కదా, పార్ట్ టైం కింద ఏమైనా కావాలా, వస్తారా ఒకసారి మాట్లాడదాము అనేసి పిలుస్తున్నారు. సో అమ్మాయిని కాబట్టి భయం, వెళ్ళలేను, ఫ్రెండ్స్ టప్ చేయలేను, సో జాబ్ సెక్యూర్ కాబట్టి నేను జాబ్లోనే కంటిన్యూ అవుతున్నాను. అంటే చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, బట్ ఎవరిని ట్రస్ట్ చేయకుండా, ఎవరి మాటలకి బిలీవ్ చేయకుండా చాలా స్ట్రాంగ్గా, ఎందుకంటే ఇదే టైంలో ఫోకస్ చేస్తారు నిజంగా. చాలా ఒక అవకాశం దొరికింది, ఎంత పాపులర్ అయిందో, మన దగ్గర ఏదైనా రెడీ పెట్టుకొని మనం అంత బ్యాడ్ చేయొచ్చు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నవే డేస్లో. బట్ మంచి పని అయితే చేసావు. సో చెప్పరా అంటే లైక్ ఆల్రెడీ నీ మ్యారేజ్ లైఫ్ అనేది మనం చూసాం, అంటే లైక్ పాత వీడియోలో మనం చూసే ఉన్నాం కాబట్టి, అంటే నీకు ఆ టైంలో మ్యారేజ్ చేసుకునే అప్పటి నుంచి తను లీవ్ చేసి వెళ్ళిపోయేంత వరకు మీ జర్నీ హ్యాపీగా అసలు ఎప్పుడు జరగలేదా? మ్యారేజ్ లైఫ్లో లేదు, లేదు అస్సలు లేదు. ఫస్ట్ స్టార్టింగ్ 2 మంత్స్ ఓకే ఫైన్ బాగానే ఉన్నాడు. మేము కూడా ఇలా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈవెన్ మా డాడీ కూడా ఇలా చేసినప్పుడు షాక్ అయ్యాడు. ఓన్ వాళ్ళే రిలేటివ్సే అలా చేస్తారని అనుకోలేదు. కానీ మరి ఏమైందో తెలియదు, వాళ్ళ మమ్మీ డామినేషన్ ఎక్కువ అనమాట మా రిలేషన్షిప్లో. ఓకే, సో కేవలం అత్తమ్మ వల్ల విడిపోవాల్సి వచ్చింది అంతే. సో బేసిక్గా తను పర్సనల్గా తను ఎలాంటి వాళ్ళు మీ హస్బెండ్? చాలా మంచోడు అక్క, చెడ్డోడని నేను ఏం చెప్పను. బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ కూడా ఏం అంత లేవు, అంటే కొట్టేయడం గిట్టడం అలాంటి ఏం లేదు, బాగానే ఉన్నాము. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందో మా లైఫ్లో అక్కడితో కొలాప్స్ అనమాట. ఓకే, అది ఫస్ట్ థింగ్ ఏంటంటే తనకి అటు ఇటు మేనేజ్ చేయలేకున్నాడు. మ్యారేజ్ లైఫ్ని అసలు మేనేజ్ చేయలేకపోతాను. సో మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఓకే, సో అంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరిద్దరు మాట్లాడుకునే విషయాలు ఏంటి? స్టార్టింగ్ అసలు గొడవ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది కాదక్క, అంటే వాళ్ళ మా అత్తమ్మ ఎట్లాంటిది అంటే ఏదైనా ఉంటే మాతో డిస్కషన్ చేయదు, అమ్మ బయట వాళ్ళతో చేస్తుంది. అది వాళ్ళు వచ్చేసి మా డాడీ వాళ్ళని అడగడము, మా డాడీ వాళ్ళు వచ్చేసి ఇట్లేంటమ్మా అని మళ్ళీ మాకు కాల్ చేయడం. సో మా ఇద్దరి మిడిలో అక్కడే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం తను కూడా మ్యారేజ్ అయినట్టు ఎవరికి చెప్పొద్దు అంటాడు, ఆఫీసెస్లో కూడా మ్యారేజ్ అయినట్టు చెప్పడు. ఈవెన్ నా ముందు కూడా మా డాడీ వాళ్ళు ఒకరోజు వచ్చారు ఇంటికి, వచ్చి మా డాడీ వాళ్ళు మీట్లో ఉన్నాడు, మా డాడీ వాళ్ళ ముందే చెప్తున్నాడు ఇంకా మ్యారేజ్ కాలేదు, కెనడా వెళ్ళడానికి చూస్తున్నాను అనేసి మాట్లాడుతున్నాడు. అదే నన్ను రిటర్న్ క్వశ్చన్ చేసి ఇప్పుడు చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, నాకు తెలుసు కదా నాకు మ్యారేజ్ అన్నట్టు వాళ్ళకి చెప్పాలా నేను అనేసి రిటర్న్ క్వశ్చన్స్ నాకు వేస్తున్నాడు. అంటే అసలు మ్యారేజ్ చేసుకున్న విషయం తనకి ఎవరికి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయటం లేదు, వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ కానీ ఎవరికి కానీ. తనకి ఏమైనా బిఫోర్ రిలేషన్షిప్ ఏమైనా లవ్ ఉంది అని చెప్పేసి అన్నాడు, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఓకే, సో నార్మల్గా డిస్కషన్ చేసుకునేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను బట్ అట్లేం లేదు అనేసి అన్నాడు అంతే, అది ఎప్పుడో అని. సరే నేను లైట్ తీసుకున్నాము, అదేం పట్టించుకోలేదు, ప్రెజెంట్ కామనే కదా అనేసి. 1 మంత్ 2 మంత్స్ బాగున్నాడు. తర్వాత వాళ్ళ మమ్మీ కొంచెం ప్రాబ్లమాటిక్ చేస్తుందని అగైన్ మేము వేరే దగ్గర కాపురం పెట్టాము. అప్పుడు పెడితే జాబ్ వేరే జాబ్లో చేంజ్ అయితే కొంచెం శాలరీ హైక్ వచ్చింది. సో హైదరాబాద్కి వద్దాము, ఇల్లు తీసుకుందామని నన్ను హైదరాబాద్ తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక 20 డేస్ కరెక్ట్గా ఇల్లు చూసుకున్నాము, ఇంట్లో ఉన్నాము. 20 డేస్కి అసలు నేను కెనడా వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇక్కడంతా సెట్ అవుది, శాలరీ నేను చేయలేను అంటే నేను వచ్చేసి ఫస్ట్ ఓకే చెప్పాను. తర్వాత నేనే ఆలోచించుకున్నాను, ఇక్కడే తను ఇట్లా ఉంటున్నాడు అంటే నాకు కొంచెం కూడా సపోర్ట్ చేయటం లేదు, సో అక్కడికి వెళ్ళాక మరి ఇంకెలా ఉంటుందో సిచ్యువేషన్ అని నేను నో చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంక అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్. మా డాడీ వాళ్ళని ప్రాపర్టీ పేపర్స్ అడిగారు, అడిగితే మా డాడీ ఇవ్వమన్నారు, ఎందుకంటే నాకు ఇంకో సిస్టర్ ఉంది, సో తనకు కూడా కావాలి అని ఒక ఉద్దేశంతో వద్దు, అది ప్రాబ్లంలో ఉంది, నీ గురించి కాదు, మేము దాని గురించి కూడా ఆలోచించాలి కదా, కుదరదు అన్నారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ మమ్మీ చూడరా అనేసి ఇంకా పెట్టడం స్టార్ట్ చేసింది. అలా మొదలైంది, అలా మొదలైంది.
ఓ మై గాడ్. సో మీ ఇద్దరి మధ్య అంటే ఇష్యూస్ జరిగేటప్పుడు కానీ ఖచ్చితంగా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అంటే మాట్లాడుకోవడం, గొడవ జరిగేటప్పుడు అది కాదు ఇది అని ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకోవడం, లేకపోతే సారీస్ చెప్పుకోవడం, అట్లా అసలు ఏముండదు. ఈవెన్ నేను ఇఫ్ ఇన్ కేస్ ఒక ఎవరికైనా బాధ వేస్తే కూర్చొని ఏడుస్తారు, ఏడుస్తుండే అసలు ఎందుకు ఏడుస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని వచ్చిన డేను లేదు, లేకపోతే అసలు ఎలా చేయాలనుకుంటున్నాను లైఫ్లో అన్న అడిగింది లేదు, ఏమీ లేదు అక్క అసలుకి. అంటే ఒక పర్సన్ నేను ఎలా రియాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ రియాక్షన్స్ కూడా ఏమీ ఉండదు. పోనీ మనం ఏమన్నా క్వశ్చన్ చేస్తుంటే దానికి ఆన్సర్ చేద్దామంటే అది ఉండదు, కామ్గా ఉంటాడు, అన్నీ కామ్గా చేసేసాడు. ఈరోజు ఇట్లా ఉన్నాను. అయ్యో ఇప్పటికీ కూడా బేబీ పుట్టిన తర్వాత కూడా కొంచెం కూడా చలనం లేదు. సి అందరూ అమ్మాయి పుడితే అరే అమ్మాయి పుట్టిందిరా, నేను ఇంకా అబ్బాయి పుట్టాడు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి, అది కూడా ఏం లేదు తనలు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నేను మాట్లాడలేకపోయినా పేరెంట్స్గా ఇద్దరిది బాధ్యత బేబీని చూసుకోవడము. అసలు అంటే తను ఒకటే చేస్తుంటుంది కదా, సరే తనకి నేను ఇట్లా చేసినా తన కోపం ఉండుండొచ్చేమో, మైట్ బీ నా సైడ్ నుంచి నేను ఏదో ఒకటి చేయాలి కదా బేబీకి అని. ఇప్పుడు 9 మంత్స్ తన సైడ్ నుంచి 1 రూపీ పెట్టి ఇప్పుడు బేబీకి ఒక్క వస్తువు కూడా కొన్నది లేదు, మొత్తం నేను మా పేరెంట్స్ చూసుకుంటున్నాను. ఓకే, తన సైడ్ నుంచి అసలు ఏ ఒక్క పర్సన్ కూడా లేదు. నేను ఇంకా అసలు అంటే ఇష్యూస్ అయినాయి మాట్లాడుకోవటం లేదు. డెలివరీ అయిన తర్వాత కూడా ఫస్ట్ నేనే కాల్ చేసా, బాబు పుట్టాడు అని చెప్పేసి కాల్ చేస్తే ఓ అవునా సరే అన్నట్టు మాట్లాడి, తర్వాత బాబుకి అన్ఎక్స్పెక్టెడ్గా బాక్స్లో పెట్టాల్సి వచ్చింది. ఒక 15,000 ఎక్స్ట్రా అవుతుంది, మా దగ్గర అమౌంట్ రెడీ లేదు. సో నేను ఆ టైంలో తనని డైరెక్ట్గా కూడా అడగలేదు, సరే ఇండైరెక్ట్గా నేను ఇట్లా అమౌంట్ ట్రై చేస్తున్నాను నీ దగ్గర ఏమైనా ఉంటే అడ్జస్ట్ అయ్యో అని అడిగాను. సరే చూస్తే ఇప్పటికి ఇప్పుడంటే కష్టం నాకు అనేసి అని అన్నాడు. సరే అని నేను కామ్గా ఉన్నాము. నెక్స్ట్ డే కూడా కాల్ చేసాం మేము, నేనే చేసినాం, మా మమ్మీ వాళ్ళు అసలు అడగొద్దు అన్నారు, బట్ వాళ్ళు సఫర్ అవుతుంటే ఎందుకులే అని చెప్పి నేనే అడగడం ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, అసలు మెసేజ్ చేస్తే నో రిప్లై. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేశాడు, నేను ఇంకా లిఫ్ట్ చేయలేదు. సి అంత జరిగిన తర్వాత కూడా మీ ఆ టైంలో అయినా రియాక్ట్ అయి ఉంటే మైట్ బి నేను కొంచెం కన్సర్న్ చూపించేదానే, మా సర్లే జరిగిందో జరిగిపోయిందని. ఆ టైంలో కూడా తను రియాక్ట్ అవ్వబోయేసరికి ఇంకా నేను వదిలేసాను. సో అంటే ఈ మ్యారేజ్ లైఫ్లో మరి ఎప్పుడు మీరిద్దరు అసలు హ్యాపీగా ఉన్న డేస్ ఎప్పుడు? అసలు చాలా రేర్ అక్క, మ్యాక్స్ నాతో కలిసి 9 మంత్స్ ఉన్నాడేమో. ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, మ్యారేజ్ అని ఇమ్మీడియట్గానే ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, అది పోయిందనమాట. అది వచ్చిన కాడ నుంచి అసలు మా అత్త అసలు హ్యాపీనే లేదు. మా అత్త చెప్పిన తర్వాత కూడా అరే అవునారా అని సంతోషపడింది లేదు, ఏంట్రా పెళ్ళి వద్దన్నావు, సరే పెళ్ళి చేసేసుకున్నావు, అప్పుడే పిల్లలు ఏంట్రా అని చెప్పేసి ఒక మాటతో తీసేసింది. ఇంకా తర్వాత మనం డైలీ కాల్ చేసి కనీసం అరే ఫ్రూట్స్ తినిందారా లేకపోతే అసలు ఎట్లా ఉందరా అని కాల్ చేసింది లేదు. ఆమె నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకుంది లేదు. నా ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిన తర్వాత మాత్రం అసలు ఎంతమందికి చెప్పిందో, అబార్షన్ అయిపోయింది పోయింది వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంట అని. ఆ తర్వాత మాకు కాల్స్ వచ్చినాయి అనమాట, ఏంటమ్మా ప్రెగ్నెన్సీ పోయిందంట కదా అనేసి. ఎవడైనా కన్ఫర్మ్ అయింది అందరికీ చెప్పుకుంటాడు, ప్రెగ్నెన్సీ పోయింది అందరికీ చెప్పుకుంది. సో ఆ మైండ్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట తను. సెకండ్ కన్సీవ్ ఎప్పుడయ్యో? హైదరాబాద్ ఆఫ్టర్ హైదరాబాద్కి వచ్చాక కన్సీవ్ అయ్యి. అప్పుడు బాగానే ఉన్నారు హైదరాబాద్ వచ్చాక? లేదా అప్పుడు కూడా ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి, బై గాడ్ గ్రేస్ అనుకుంటే నాకు ఇంకా అది అట్లా అయిపోయింది. సో నేను అప్పటికి కూడా నేను చెప్పడానికి చాలా భయపడ్డాను, నేను నాకు కొంచెం అంటే మనకు అర్థమవుతుంది కాబట్టి. నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ వచ్చేసి 50-50 ఉందమ్మా, అంటే నీకు కొంచెం వీక్గా ఉన్నావు కాబట్టి 50-50 ఉంది, నీ మెడిసిన్ కోర్స్ ఇస్తాను, ఆ మెడిసిన్స్ యూజ్ చేయి, వన్స్ ఒక 10 డేస్ అదా మళ్ళీ రా నా దగ్గరికి అనింది. సో మా హస్బెండ్కి తెలియకుండానే నేను మెడిసిన్స్ యూజ్ చేసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు 100% కన్ఫర్మ్ అయిన తర్వాతనే నేను ఆయన దగ్గర చెప్పి కూడా నేను ఒక 3 మంత్స్ వరకు నువ్వు మా మమ్మీకి చెప్పొద్దు, నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పాను, 3 మంత్స్ తర్వాతే బయట పెడదాము అని చెప్పేసి చెప్పాను. ఫస్ట్ అది ఇలా జరిగింది కదా ఎందుకు అనేసి. సో ఆయన అసలు వెంటనే నేను అట్లా చెప్పింది కదా ఎందుకులని ఆలోచించకుండా కిందకి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీకి కాల్ చేసేసి చెప్పేయడం కూడా జరిగిపోయింది. వాళ్ళు వెంటనే గొడవలు స్టార్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మమ్మీ వచ్చేయమన్నట్టుంది, నాకు మెసేజ్ చేశాడు, డైరెక్ట్గా కూడా చెప్పలేదు, నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేశాడు. నేను అడిగాను ఏం నువ్వు హ్యాపీగా లేవా అని, వాట్సాప్లోనే అడిగాను, లేదు నేనైతే ఇక్కడ చూసుకోలేను, నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళలేను వాళ్ళ మా మమ్మీ వాళ్ళ కాడికి, ఎందుకంటే వాళ్ళకెందుకు నేను బర్డెన్ అవ్వాలి, నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పేసి అని అన్నాను. కష్టమో అది అన్నాడు, అంతే. 1 మంత్ కూడా లేడు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కళ్ళు తిరుగుతున్నట్టుంటే నాకు ఆకలిస్తుంది, ఫుడ్ అయినా తీసుకురా అంటే నా దగ్గర డబ్బులు నీ కాడ ఉంటే తెచ్చుకోపో అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేను అప్పటికి అప్పుడు గొడవ అయింది. గొడవ అయిన తర్వాత నేను వెళ్ళి పడుకున్నాను, ఆ నైట్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాడు.
ఇంకా నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తే మా ఇట్లా జరిగింది మమ్మీ అని చెప్తే మా మమ్మీ వచ్చేసారు. ఒక 5 మంత్స్ మమ్మీ ఉండి చూసుకొని మళ్ళీ నెల్లూరు తీసుకెళ్లారు. ఇట్లయితే కష్టము. సో నేను ఎందుకు జాబ్ కోసం ట్రై చేశాను 6th మంత్లో అంటే ఆలోచించాను అనమాట, నాకు కొంచెం జాబ్ వస్తే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లీవ్స్ కవర్ అవుతాయి, ఆఫ్టర్ నా బేబీ కొంచెం ఏజ్కి వచ్చేసరికి నాకు జాబ్ ఉంటుంది. అలా ఆలోచించుకొని 6th మంత్లో అగైన్ నేను డాడీకి చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. మా ఫ్రెండే హాస్టల్ ఫీ పే చేసింది 1st మంత్. వచ్చేసి జాబ్ ట్రై చేశాను, కాగ్నిజెంట్లో జాబ్ వచ్చింది. ఫస్ట్ బాబుని చూసిన తర్వాత నీకు ఏమనిపించిందిరా? చాలా హ్యాపీ, పడ్డ స్ట్రగల్స్ అన్ని మర్చిపోయాను. అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు, నిజంగా చూస్తే 2 కళ్ళు పట్టట్లేదు. అంత బుజ్జిగా, అసలు మంచి హెల్దీగా పుట్టాడు కదా బాబు. సో మిస్ అవుతూ ఉంటావా బాబుని? సో ఇప్పుడు 9th మంత్ బాబుకి. రీసెంట్గానే గుండె అయింది బాబు. బాబుగా ఉట్టెంట్రుకలు తీయించేసాను. తిరుపతి వెళ్ళారా? ఏం పేరు పెట్టావు బాబుకి? శ్రీ అశ్వత్ చౌదరి. అశ్వత్ చౌదరి, బాగుంది, చాలా చక్కగా మంచి హీరో అయిపోతాడు, మంచిగా జాబ్ చేస్తూ హీరో అవుతాడు, క్యూట్గా చక్కగా బుజ్జిగా బాగున్నాడు కదా. అసలు వాడు కూడా అలా చెప్పాలంటే పుట్టిన కాడనుంచి ఇప్పటి వరకు మమ్మల్ని బాధ పెట్టింది లేదు. అంటే వాడికి కూడా తెలిసేమో మైట్ బి, ఒక ఫీవర్ పరంగా కానీ లేకపోతే ఎట్లాంటిది లేదు, పాప అన్నిటికీ తట్టుకొని మంచిగా ఉంటాడు. మా అమ్మ వాళ్ళని కూడా ఏం ఇబ్బంది పెట్టాడు, టైంకి తినడం, పడుకోవడం, లేవడం, ఆడుకోవడం, వాడి పని అంతే. సో నువ్వు వెళ్ళగానే అసలు గుర్తుపట్టాడు అక్క? గుర్తుపట్టాడా అమ్మ అని? మా మమ్మీకి బాగా అడిక్టెడ్ అమ్మకి. అమ్మకే నేను వెళ్తే ఎవరు ఇది ఎందుకు వచ్చింది అన్నట్టు చూస్తాడు అనమాట. థర్డ్ పర్సన్ వచ్చింది అది, అమ్మాయి వచ్చింది అని, కొత్త అమ్మాయి వచ్చింది ఎవరు ఇది అన్నట్టు. అంటే నాకు ఆపరేషన్ కాబట్టి ఫస్ట్ నుంచి మమ్మీ దగ్గర అనమాట పడుకోవడం అంతా, నా దగ్గర చాలా రేర్. సో 5th మంత్ వరకు ఉన్నా కానీ మమ్మీనే టేక్ కేర్ చేసేది. సో ఇంకా మొత్తం మమ్మీ అయ్యేసరికి వాడు మా మమ్మీనే మమ్మీ అనుకుంటాడు, నేనే గొడవ అనుకుంటాడు అనమాట. కొంచెం పెద్ద అయితే తెలుస్తుంది, ఇంకా 9 మంత్సే కదా. అవును, కానీ ఎక్కువగా చాలా వీడియోస్ ఎక్కువ బాబుతో చేస్తూ ఉంటావు కదా నువ్వు. ఎస్ ఎస్. సో మంచిగా అడుగుతారా ఫిలిమ్స్ లో కానీ సీరియల్స్ లో కానీ అడిగేస్తున్నారా అప్పుడే బాబు? ఒక్కసారేమో అడిగారు అక్క, ఇంకా అప్పుడు చిన్న బాబు అయిపోయేసరికి కుదరలేదు నాకు కూడా, అందుకే ఇంకా వాళ్ళకి నో చెప్పాను. చూస్తున్నావు అని కూడా ఎట్లా కూడా తీసుకురావాలి. ఓకే, సో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నావమ్మా? అవునా. ఎందుకు రా హాస్టల్లో అంటే, ఇక నేను సెక్యూర్గా ఉండాలంటే హాస్టలే బెస్ట్ అక్క. కరెక్ట్. కొంచెం శాలరీ కూడా కొంచెం తక్కువ, కొంచెం మంచిగా ఒక మంత్లీ ఒక 40,000 అట్లా వస్తే ఇంకా మమ్మీని డాడీని తీసుకొచ్చేసుకుంటాను. తీసుకొచ్చి ఇంకా ఇక్కడ నా దగ్గర. సో నెల్లూరులో ఓన్ హౌస్ ఏనా? లేదక్క, రెంటెడ్. నెల్లూరులో ఇంకా ఎక్కడ ఓన్ హౌస్ లేదు. అయ్యో, మమ్మీ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అంతే. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయిందా? లేదక్క ఇంకా. అమ్మో, ఇంకా సిస్టర్ కి మ్యారేజ్ ఉంది చాలా. తను ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది, ఒక 2 ఇయర్స్ చేసుకుంటా అంటే. ఇక్కడ హైదరాబాద్ లోనేనా? లేదక్క, బెంగళూరు. బెంగళూరులో చేస్తుంది సిస్టర్. సెటిల్డ్ మంచిగా? సెటిల్డ్. ఓకే. యాజ్ ఏ ఉమెన్ గా చాలా అనిపిస్తుంటుంది మ్యారేజ్ లైఫ్ ఇంత బాగుండాలి, లేదు ఫర్దర్ ఫ్యూచర్ లో ఒక బేబీ పుట్టిన తర్వాత ఇలా ఉండాలి అనేది కొన్ని కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా. సో నువ్వు ఎలా చేసుకున్నావు ప్లానింగ్స్? నీ ప్లానింగ్స్ ఎలా ఉండాలి? అయ్యో, నేను చాలా ఊహించుకున్నాను అక్క. అంటే ఇప్పుడు కూడా రీల్స్ చూస్తూ ఉంటాను నేను, అబ్బా నాకు కూడా ఇట్లాంటి లైఫ్ లేదులే, సరే లైట్లే అనుకుని నాకు నేనే సర్ది చెప్పుకుంటా ఉంటాను. నేను కూడా అనుకున్నా అసలు నాకు ఎట్లా అంటే, పిల్లలు పుట్టాక అసలు జాబ్ చేయకూడదు, వాళ్ళని టేక్ కేర్ చేయాలి, వాళ్ళని అట్లా చూసుకోవాలి, దానికి ముందు లైఫ్ అంతా చూసేసేయాలి, ఎంజాయ్ చేయాలి మంచిగా, అట్లా ఇట్లా అనుకున్నాను. మా పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వదిలి అసలు ఎట్లా వదిలిపెట్టిపోతారు అనుకున్నా, బట్ అదే సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఇప్పుడు వాడికి దూరంగా నేను ఇక్కడ ఉండి జాబ్ చేస్తా, ఎప్పుడైనా నాకు టైం కుదిరినప్పుడు వెళ్ళి చూసుకునేసి రావడం జరుగుతుంది. జాబ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఈవినింగ్ షిఫ్ట్స్ అక్క, 4 నుంచి నైట్ 2:30-3 అయిపోతుంది. నైట్ 2:30 మళ్ళీ ఆఫీస్ వెహికల్ లోనే? ఆఫీస్ వెహికల్ వస్తారు, తీసుకెళ్తారు. తీసుకెళ్తారు. జాబ్ అంతా అక్కడ బాగానే ఉందా? జాబ్ అంతా బాగానే ఉంది. సో ఆల్మోస్ట్ ఆఫీస్ లో కూడా అందరు నాకు చాలా గుర్తుపట్టడము, ఈవెన్ మా టీమ్ అందరూ నా వీడియో చూసిన వాళ్ళే. సో వాళ్ళు కూడా నన్ను చాలా కేర్ గా చూసుకుంటారు అన్నమాట. ఓకే. సో బిఫోర్ ఇంటర్వ్యూ వరకు సాయి త్రిపుర అనేది చాలా మందికి తెలియదు. ఈ ఆఫ్టర్ వీడియో తర్వాత ఆఫీస్ లో అంటే ఎలా వచ్చింది సపోర్ట్ నీకు? సపోర్ట్ అంటే అక్క, అంటే నన్ను ఒక స్ట్రాంగ్ ఉమెన్ గానే ట్రీట్ చేస్తున్నారు, తప్పితే ఏదో చేసేసిందని. కన్సర్న్ అయితే ఎవరి దగ్గర చూడట్లేదు నేను,
నువ్వు అలా చాలా స్ట్రాంగ్ ఉమెన్వి, నువ్వు అట్లానే ఉండు, ఇంకా రీచ్ అవ్వు, మంచి మంచి వీడియోస్ చేసుకో అని కంటెంట్స్ చెప్పడము, ఎక్కడ అంటే ఛాన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అనేసి నాకు ప్లసెస్ మైనస్ రెండు చెప్తూ ఉంటారు అన్నమాట. నిజంగా నేనైతే చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను, ఇంకా యూట్యూబ్ని చాలా స్ట్రాంగ్ చేయాలి, ఖాళీ టైంలో మంచిగా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నీకు ఇంట్రెస్టెడ్ ఉందా యాక్టింగ్ చేయాలని? కానీ చేయాలి అంటే మరీ కాకుండా కొంచెం నాకు నేను చూపించుకోగలిగినంత చేస్తే చాలు. ఉంది ఇంట్రెస్ట్? అయితే ఇంట్రెస్ట్ ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది నీకు ఇంట్రెస్ట్ అంటే, బేబీ చిన్నప్పటి నుంచి? అంటే చిన్నప్పటి నుంచి అని కాదు, అంటే నాకు ఒక ఆమె ఉంటుంది అనుపమ సంథింగ్ అని, ఇన్ తమిళియన్, తను ఎలా అంటే ఉమెన్కి అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి చెప్తూ ఉంటుంది అన్నమాట. తను ఇన్స్పిరేషన్ నాకు. వాళ్ళ అత్తమ్మ కానీ వాళ్ళ వైఫ్ హస్బెండ్ కానీ అంతా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో నాకంటూ ఒక ప్లేస్ వస్తే నాలాంటి ఉమెన్స్కి, నాకు చాలామంది ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలామంది టెక్స్ట్ చేశారనమాట, అక్కడ నీలాంటి స్టోరీయే నాది కూడా, కాకపోతే నేను ఇంకా బయటపడలేకపోతున్నాను, నాకు ఒక 4 ఇయర్స్ అమ్మాయి ఉంది, 5 ఇయర్స్ అబ్బాయి ఉన్నారు, అలానే చెప్తున్నారు నీకైనా జాబ్ ఉందాక, మాకు అది కూడా లేదు, అసలు ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లేదు, వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తామా లేదా అని. సో నేను ఒక పొజిషన్కి వెళ్తే ఏ నాలాంటి ఉమెన్స్కి నేను హెల్ప్ చేయగలను. ఫస్ట్ నుంచి నాకు ఎలా అంటే ఒక ఆర్ఫనైజ్ హోమ్ పెట్టాలనేది నాకు ఎప్పటి నుంచో ఉండేది, ఇప్పుడని కాదు. ఎప్పుడైనా నా బర్త్డే అకేషన్స్ కానీ దేనికైనా సరే నేను ఆర్ఫనైజ్కే ప్రిఫర్ చేస్తాను, బయట ఎక్కడ నేను పార్టీస్ని అస్సలు ప్రిఫర్ చేయను. సో నేను కొంచెం సెటిల్డ్ అయితే అలాంటి హౌస్ పెట్టాలని, బట్ ఇప్పుడు బై ఛాన్స్ నాలాంటి ఉమెన్స్ చాలామంది ఉన్నారని తెలిసింది. సో నాకు కొంచెం ఏదన్నా ఇన్కమ్ పరంగా స్ట్రాంగ్ అయితే ఫర్దర్ నేను వాళ్ళకు కూడా ఎట్లాగొట్లా చేయాలి అనేసి కొంచెం ఆలోచిస్తున్నాను. ఫ్యూచర్లో అలాంటి ఉమెన్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తాగా. వెరీ గుడ్, థాట్ సూపర్. ఫ్యూచర్లో ఏమైనా మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉందా? అయిపోయింది అక్క, ఇంకా సమస్యల నుంచి బయటపడిపోయినవద్దు. ఎవరైనా మంచి పర్సన్ వచ్చి అండర్స్టాండింగ్ అలానే అనుకున్నా అక్క, ఈ పర్సన్ కూడాను అంటే మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చిన వాళ్ళే, పైకి అంటే పైకి ఏం రాలేదు, మమ్మల్ని పైకి తీసుకొచ్చారు, వాళ్ళకు ఉన్నంతలో చదివించారు. సో నేను ఎలా ఆలోచించానంటే ఇప్పుడు బయట అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే మా మమ్మీ వాళ్ళని ఎలా చూసుకుంటాడో, అంటే పెట్టనిస్తాడో పెట్టనివ్వడో నా సైడ్ నుంచి, నన్ను ఎలా చూసుకున్నాడో ఒక భయంతో, తెలిసిన వాడు కదా అనేసి తినని చేసుకున్నా. తిను సేమ్ అలానే, అంటే మా మమ్మీకి 150 రూపీస్ ట్రైన్ టికెట్ చేసినా సరే నా చేత అడిగిపిస్తాడనమాట ఆ 150 రూపీస్ని. సో ఇంకా బయటోడైనా ఆయనోడైనా అట్లనే ఉన్నాడు అని చెప్పేసి నేను ఇంకా మ్యారేజ్కి అయితే ప్రెజెంట్ అసలు ఇంట్రెస్ట్ లేదు అక్క, ఇంకా అసలు ఇంట్రెస్ట్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పారా ఇఫ్ ఇన్ కేస్ మంచి మ్యాచ్ వస్తే చేద్దాం? డాడీ అన్నాడు, కానీ డాడీ కూడా ఇంకా అట్లే ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ మళ్ళా అంటే మా నాన్న అప్పుడప్పుడు నేను ఇంకా తట్టుకోలేను, తల్లి చెల్లికి కుదిరితే అయితే అయిపోయినట్టు, ఇంకా నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్నమాట. డాడీ కూడా హార్ట్ పేషెంట్, సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేడు, ఎక్కువ అంటే బీపీ కూడా ఈ మధ్య యాడ్ అయిందనమాట డాడీ లిస్ట్లో. సో అందుకే మేము ఏమంత ప్రెజర్ చేయటం లేదు. ఓకే, నీ బాబుతో నువ్వైతే హ్యాపీ ఉండాలనుకుంటున్నావు ఇంక మ్యారేజ్ చేసుకోకుండా? అసలుకి సూపర్, మంచి ఆలోచన. రేపు పొద్దున్న పెద్దడైతే వాడే చూసుకుంటాడు. అంతే కదా, ఒక 20 ఇయర్స్ నేను కష్టపడ్డానంటే ఇంకా వాడే ఇంకా లైఫ్ సూపర్. అండ్ బిఫోర్ లవ్ స్టోరీ ఉంది కదా, సో వాళ్ళు ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం కానీ అసలు లేదు? అసలు ఏం లేదు. లేదు, మరి ఎందుకురా హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు కదా. డాడీకి లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు అక్క. ఇష్టం లేదని ఇంక అప్పుడు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. కానీ అప్పుడు కూడా పాపం స్ట్రగుల్ ఫేస్ చేసే ఉంటావు కదా. స్ట్రగుల్స్ అంటే ఏం లేదు, డాడీకి చెప్పాను, డాడీ ఒప్పుకోలేదు, సో ఇంక అక్కడితో కొన్ని మంత్స్ బాధపడ్డా, తర్వాత మళ్ళీ నార్మల్. ఓకే కాదమ్మా, నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 25 అక్క. ఇంక చాలా చిన్నదానివి కదా 25, చాలా చిన్న ఏజ్. ఈలోపు ఒక మ్యారేజ్ అయిపోయి మళ్ళీ ఇంత ప్రాబ్లం అయ్యి డివోర్స్కి ఏమైనా అప్లై చేశారా మీరు? అప్లై చేస్తున్నాము డివోర్స్కి. డివోర్స్కి అప్లై చేశారు, ఇంకా మళ్ళీ అతను బ్యాక్కి వచ్చే ఛాన్స్ లేదు? ఇంకా లేదు, ఉండుంటే ఎప్పుడో వచ్చేసాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 9 మంత్స్ అవుతుంది, దానికి ముందే ఒక నాకు ఫస్ట్ మంత్ అంటే సెకండ్ మంత్ నుంచి మమ్మీ వాళ్ళు ఉన్నారు, 1.5 ఇయర్ అవుతుంది అక్క వదిలేసి. ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు మనకి. మీరు మళ్ళీ ఎప్రోచ్ అవ్వడం కానీ పెద్దవాళ్ళతో కూర్చో? మా మమ్మీ వాళ్ళు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకే కాల్ చేశారు. అంటే చెప్తారు కదా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇల్లు కట్టకండిరా, అది ప్రెగ్నెన్సీతో ఉంది అని చెప్పేసి మమ్మీ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు.
మాట్లాడితే కూడా అస్సలు వినలేదు మా అత్తమ్మ. కట్టింది ఇల్లు అట్లనే, ఆమె హ్యాపీగానే ఉంది, ఆయన హ్యాపీగానే ఉన్నాడు, ఇంకా ఇక్కడ మేము స్ట్రగుల్ అవుతున్నాం. ఎప్పుడైనా నువ్వు చూస్తూ ఉంటావా తను ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు వాట్సాప్ చూడడం కానీ? చూడండి, అస్సలు ఇంకా కంప్లీట్ గా తీసేసావు. తీసేసా. ఇఫ్ ఇన్ కేస్ నీ లైఫ్ లో బ్యాక్ వస్తే ఏమైనా యాక్సెప్ట్ చేస్తా? లేదక్క, ఎందుకంటే ఉమెన్ కి ప్రెగ్నెన్సీ టైంలోనే హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పేరెంట్స్ కంటే హస్బెండ్ ప్యాంపరింగ్ కానీ ఆ కేరింగ్ కానీ ఇంపార్టెంట్. ఆ టైంలోనే వదిలేసి వెళ్ళిపోయిన వాడి రెస్ట్ ఆఫ్ లైఫ్లో నువ్వు నాతోనే ఉంటావని గ్యారంటీ ఏంటి? సి ఏ అమ్మైనా క్వశ్చన్ వేసేది అదే, నేను ఉంటాను అంటే గుడ్డిగా నమ్మి నేను రాలేను, ఎందుకంటే నేను స్ట్రగుల్ అయ్యాను కాబట్టి. ఓకే, సో నీకు నువ్వు ఎలా ఓవర్కమ్ అయ్యావు అంటే లైక్? ఓవర్కమ్ ఏం లేదక్క, నేను కూడా ట్రై చేసిన సూసైడ్ చేసుకోవాలని. మా డాడీ వాళ్ళకి తెలియదు, బట్ ట్రై చేసిన అయితే మళ్ళీ అగైన్ ప్రెగ్నెంట్ని వద్దు వద్దు అనుకునేసి చాలా కోపం, విపరీతమైన కోపం వచ్చేసేది, అరిచేసేదాన్ని, మా మమ్మీని అయితే బాగా తిట్టేసేదాన్ని. అంటే ఆ కోపం ఎవరి మీద చూపించాలి తెలియక నేను ఒక్కదాన్ని ఏడ్చుకునేదాన్ని అట్లా. కాకపోతే నేను ప్రెగ్నెంట్ని, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది లక్ష్మి అని చెప్పేసి, లక్కీ, ఎవ్రీడే తను 24/7 నన్ను కాపాడుకుంటూ ఉండేది. కాల్ చేస్తూ ఉండేది, ఇలా ఉన్నాయి, తను ప్రెగ్నెంట్ అట్ ద సేమ్ టైం, నేను ప్రెగ్నెంట్ తన నాకంటే 3 మంత్స్ ముందు. పాపం తను చాలా అంటే చాలా, తర్వాత సింధు అని ఒక అమ్మాయి, తను ఇద్దరైతే నాకు చాలా సపోర్ట్గా ఉన్నారనమాట. అమ్మో, ఆ టైంలో నువ్వు నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అంటే అనిపించింది అక్క, ఎందుకు అంటే లైఫ్లో చాలా చూసేసిన గొడవలు అన్నీ, ఇక నా వల్ల కావట్లేదు ఆ టైం. అంటే నాది చిన్న ఏజ్, మా డాడీ వాళ్ళు చూస్తేనేమో వాళ్ళకి చెప్పుకోలేను నా బాధ, అసలు ఇట్లా ఫీల్ అవుతున్నాను నేను చెప్పుకోలేకపోతున్నాను. సో ఎందుకు మా డాడీ వాళ్ళకి అనవసరంగా నేను బర్డన్ అవుతున్నానా? ఆ టైంలో ఇంకా జాబ్ లేకుండే కదా. సో చాలా అంటే చాలా, వన్స్ నాకు జాబ్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయినా అనమాట. అంటే నాకంటూ ఒకటి ఉంది ఇన్కమ్, నేను కూడా లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతానని ఒక హోప్ వచ్చింది. ఆ తర్వాత ఫైన్, ఇప్పుడైతే ఇప్పుడు అప్పుడప్పుడు బాధ అవుతుంది కానీ ఏంది అసలు నా లైఫ్ అంటే, ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించినప్పుడు నాకు కూడా ఒక పర్సన్ ఉంటా, అంటే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ని చూస్తూ ఉంటాను. సో నాకు కూడా అట్లే ఉండుంటే బాగుండేదేమో, నాకు కూడా బాధ వేసినప్పుడు పక్కన ఏం కాదు అని సర్ది చెప్తే బాగుండేమో అనిపిస్తుంది. బట్ ఫైన్, ఇంకొచ్చి ఒక్క 2-3 ఇయర్స్ అయిపోతే ఇంక నీ పక్కన బుజ్జిగాడే ఉంటాడు కదా, ఇద్దరం కలిసి రీల్స్ చేసుకుంటూ గేస్. సో ఇప్పుడు అంటే లైక్ నీ పెయిన్ ఏంట్రా, అంటే నీకు ఏం చేయాలని ఉంది, ఎలా వెళ్ళాలని ఉంది? వెళ్ళాలని లేదక్క, నాకేంటి అంటే ఫస్ట్ నా ఫ్రెండ్ ఉండే మెయిన్ ఏంటంటే నా కొడుక్కి మంచి లైఫ్ ఇవ్వాలి అంతే. మా డాడీ వాళ్ళు నా టైంలో పడ్డ బాధలు కానీ నేను పడ్డ స్ట్రగుల్స్ కానీ వాడికి ఇవ్వకూడదు. నేను వీలైనంత వరకు బెస్ట్ ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చేది అరౌండ్ 17,000 శాలరీ అక్క, దాంట్లో 9,000 నా హాస్టల్ ఫీ వెళ్ళిపోతుంది. ఇంకా రిమైనింగ్ అమౌంట్తోనే నేను మంత్ ఎండ్ వరకు క్యారీ చేసుకోవాలి. సో ఇదే శాలరీతో నేను ఎట్లా గెట్ ఆన్ అవ్వగలను? మాకు శాలరీ ఇప్పుడు ప్రెజెంట్ ఎకనామిక్ పరంగా చాలా కష్టంగా ఉంది, జాబ్స్ అనేది హైక్స్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. సో అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట, దాని నుంచైనా సైడ్ ఇన్కమ్ వస్తే నేను చేసుకోగలను అని చెప్పేసి. సో కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్లో కొంచెం తెలుస్తున్న తర్వాత నుంచి ఎవరో ఒకరు ప్రమోషన్కి పిలవడం కానీ ఆ అమౌంట్నే నేను రొటేషన్ చేసుకుంటున్నాను. వాడికి ఏమైనా కావాలన్నా లేకపోతే నాకేమైనా కావాలన్నా దాని నుంచే నేను రొటేషన్ చేసుకుంటున్నాను. సో నాకు 5 వర్కింగ్ డేస్, రిమైనింగ్ 2 డేస్ ఉంటాయి ఖాళీగా. ఆ 2 డేస్ కూడా నేను దేనికో దాన్ని చేసుకుంటే కానీ నేను ఇది కాలేను, కొంతకాలం కష్టపడాల్సిందే తప్పదు ఒకదాన్నే కాబట్టి. సో బెస్ట్ ఛాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఏదైనా సరే 5 వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎవ్రీ సాటర్డే సండే కూడా నువ్వు హార్డ్ వర్క్ చేయాలనే నేను ఆలోచిస్తాను. సో ఫస్ట్ నీకు ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి మంచిగా. వచ్చారక్క చాలా మంది, మేము చూసుకుంటాం మేము చూసుకుంటామని సూపర్ మార్కెట్ పెట్టిస్తామని చెప్పేసి అని వచ్చారు. సి నన్నే స్థలం చూసుకోమన్నారు, బట్ నేను ఒక్కదాని అయితే తిరగలేను కదక్క. నాకు నైట్ షిఫ్ట్స్ మార్నింగ్ 3:30 అయిపోతుంది, మళ్ళీ నేను 4 అవర్స్ పడుకుంటే నేను ఆఫీస్లో ఇబ్బంది పడిపోతున్నాను, స్లీపీ అయిపోతున్నాను, అక్కడ కష్టమైపోతుంది. సో వాళ్ళే చూసి కానీ నాకు ఏమన్నా చూపించగలిగితే నా పేరెంట్స్ని తెచ్చుకొని వాళ్ళు చూసుకుంటే నాకు అట్లా రొటేషన్ అవుతుంది, లేదా నాకే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకున్నా నేను రన్ చేసుకోగలుగుతాను. సో అట్లా బెస్ట్ ఛాన్స్ కోసం చూస్తున్నాను. లైక్ ఇండస్ట్రీ సైడ్ నెగిటివ్ కూడా విన్నాను, ఆ అమ్మాయివి కదా ఛాన్స్ తీసుకున్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేసి.
సో అటు సైడ్ వెళ్ళాలన్నా భయం వేస్తుంది, ఇవన్నీ ట్రస్ట్ చేయాలి అని చెప్పేసి ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. ఎటు వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది, భయంగా ఉంది. అందులో ఈ స్టోరీ విన్న తర్వాత ఎక్కువగా అవకాశం తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఎవరిని మనం బిలీవ్ చేయలేము, అన్ని ఉన్న వాళ్ళకే సెక్యూర్ లేదు కదా. సో నువ్వు ఆలోచించే పాయింట్ కూడా 100% ట్రూనే. బట్ దేవుడు ఎప్పుడు మనుషుల్ని ఒకేలాగా ట్రీట్ చేయడు, మంచి రోజులు మన ఖాతాలో కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు నీకు ఒక 9 మంత్స్ బేబీని లోపల ఇచ్చి కూడా నువ్వు అసలు ఎలా ఫైట్ చేస్తావు చూసావా? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్నావు కానీ అక్కడ నుండి బయటపడ్డావు. ఇద్దరు ఫ్రెండ్స్ నీకు గాడ్ గిఫ్టెడ్ కదా, ఇద్దరు ఫ్రెండ్స్ నీకు ప్రెజెంట్ చేశాడు వాళ్ళిద్దరు చూసుకుంటారు అని. సో వాళ్ళిద్దరు త్రూ నువ్వు హెల్ప్ అయ్యావు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం రిలాక్స్ చేస్తున్నాడు, అంటే నీ పేషెన్సీని ఇది మనకు ఒక టెస్ట్ అన్నమాట, ఆ పేషెన్సీ టెస్ట్ కదా. సో ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయిపోయావు అనుకో, ఆ రిజల్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది. పేషెన్స్గా కూర్చొని వెయిట్ చేస్తున్నా మంచి ఛాన్స్ కోసం. ఎస్. సో ఎప్పుడు కూడా దిగులు పడద్దు. సో 100% నువ్వు అనుకున్నదే, నువ్వు మంచిగా జరిగేదే, నువ్వు హ్యాపీగా సెక్యూర్గా ఎలాంటి టెన్షన్స్ లేకుండా పీస్గా నువ్వు సంపాదించుకునే ఇన్కమ్ సోర్స్ అనేది మా సుమన్ టీవీ తరపు నుంచి, మా వ్యూయర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. వెరీ సూన్ వస్తుంది. సో ఇంకా అలాంటి ఆలోచన పక్కకు తీసి పెట్టేసే. అండ్ సో ఈ కమెంట్స్ వచ్చినాక ఆఫ్టర్ ఒక వీడియో వన్స్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి మాటలు ఫేస్ చేసావురా ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ? ఫ్రెండ్స్ నుంచి అయితే ఫస్ట్ నుంచి ఎటువంటిది లేదక్క. నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు సపోర్టివ్గానే ఉండేవాళ్ళు. అంటే నేను ఒక్కో ఫ్రెండ్స్ని కూడా పెట్టుకోను, లిమిటెడ్ 3 or 4 మెంబర్సే, అంతకు మించి పెట్టుకోను. సో బయట కామెంట్స్ ఎట్లా అంటే, నా స్టోరీ విన్న తర్వాత పాజిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా కూడా అంటే ఏంటి తందే తప్పు చూపిస్తున్నావు, ఇద్దరు సైడ్ తప్పు లేదా తను ఎందుకు వెళ్ళిపోతాడు అని చెప్పేసి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టున్నారు. నేను వాళ్ళకైతే ఒకటే ఆన్సర్ చేస్తున్నాను, రెండు సైడ్లు మిస్టేక్ ఉంటుంది, నాది కొంచెం అగ్రెసివ్ మైండే, నువ్వు కూడా అంటే అగ్రెసివ్ మైండ్ లేకుండా ఏ ఉమెన్ ఉండదక్క. నా సైడ్ నుంచి కోపం వస్తుంది అంటే నీ సైడ్ నుంచి ఏదో ఒక మైనస్ వస్తున్నట్టే. నేను ఎప్పటికప్పుడు నేనంటే పబ్లిక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదక్క. నేను ఎంతైనా గొడవ పడతా అది 4 గోడల మిడిల్లోనే గొడవ పడతాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ నెలను. ఇంకెళ్ళినా అంటే నా పేరెంట్స్కి చెప్పేస్తున్నానని నాది, లేదా నాకున్న ఫ్రెండ్స్ ఇద్దరికి నేను షేర్ చేసుకుంటా, అంతే తప్పితే కూర్చొని పంచాయతీలు పెట్టాలని అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. తను ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీకి చెప్తాడు, వాళ్ళ మమ్మీ తీసుకుపోయి బయటంతా చెప్పద్ది, అది మళ్ళీ తిరిగి తిరిగి మా దాకా వస్తుంది అన్నమాట. నేను బొట్టు పెట్టుకున్నానా లేదా నేను కాలికి మెట్టెలు పెట్టుకున్నాను అది కూడా ఇష్యూ అయిపోతుంది. నీకు స్టిల్ ఇప్పటికీ కూడా మెడలో తాడు కాలికి మెట్టెలు ఎప్పుడు ఉంటాయి అక్క, ఉంటాయి, ఉండకుండా అయితే పోదు. ఇంకా తనే చెప్తాడు మెట్టెలు తీసేసేయి, తా మెడలో తాళ్ళు తీసేసేయి, అంటే ఇది హైదరాబాద్ కదా ఏమవుతుంది అనేసి. అసలు ఫస్ట్ థింగ్ నాకు ఇష్టము మెట్టెలు తాలిబొట్టు నల్ల పూసలు గొలుసు ఎంత నాకు ఇష్టము. సో నేను ఎప్పుడు దాన్ని బరువుగా అయితే నేను ఫీల్ అవ్వలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇద్దరు సైడ్ మిస్టేక్ అయితే ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. బట్ నాది ఒక 30% అయితే తనది 70% మిస్టేక్ అనమాట. మదర్ ఇంపార్టెంట్ అక్క, ప్రతి మదర్ ఇంపార్టెంటే ప్రతి ఒక్కరికి, కాదని నేను చెప్పను. బట్ అది ఎంత అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు 70% నీ ఫ్యామిలీకి ఇవ్వాలి, 30% నీ మదర్కి చూసుకో, ఎవ్వరు చూసుకోవద్దని చెప్పారు. ఇక్కడ ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఎట్లయిపోతుంది అంటే అదే ఇష్యూస్ అక్క. అమ్మ ఏమంటుంది అంటే నువ్వు మీ అమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని, అబ్బాయి వచ్చేసేమో నువ్వు మా అమ్మ మాట వినట్లేదు అనేసి ఎక్కువ ఇష్యూస్ అక్కడే వస్తాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అమ్మాయిదిను వాళ్ళ అత్తది ఉండదు, మిడిల్లో అబ్బాయిది ఉంటుంది, తను మేనేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇద్దరిలో అమ్మాయి చెప్తుంది కదా అని ప్రతిదీ తీసుకుపోయి నువ్వు తల్లి కాడ చెప్పకూడదు, తల్లి చెప్తుంది కదా అని ప్రతిదీ తీసుకొచ్చి నువ్వు బెల్లం కాడ చెప్పకూడదు, అక్కడనే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో సో మీ అత్తగారికి నీకు ఎలా ఉండేది రేపు? అక్క పెళ్లి కాక ముందు వరకు అసలు నన్ను అన్న తన కూతురు అన్నట్టు చూసుకునేది అసలు. అంటే మ్యారేజ్ డిస్కషన్ రానప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అన్నయ్య నువ్వు ఏం టెన్షన్ తీసుకోమాకు నా కూతురులా చూసుకుంటే అది తంది. మేమిద్దరం పక్కన పడుకొని వచ్చి మా మిడిల్లో పడుకోవడము, మేమిద్దరం మాట్లాడుకుంటుంటే డోర్ దగ్గరనే ఉండడము. కానీ తను సింగిల్ అనమాట, వాళ్ళ హస్బెండ్ చనిపోయినారు, మా మామగారు చనిపోయారు, తర్వాత ఇద్దరు పిల్లలు తనకి, చిన్న అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది, తిను ఒక్కడే. తనకి ఎలా ఫీల్ అయిపోతుంది అంటే ఇంక మూ ఇప్పుడు కానీ వదిలేసిన అంటే ఇంక నా కొడుకు నాకు కాకుండా పోతాడు, నాకు ఎవ్వరు లేకుండా పోతారు. నేనైతే అంత సైకోన్ అయితే కాదక్క, నేను ఫ్రెండ్లీగా ఉంటాను ఆమెతో. ఆమె ఎందుకు అట్లా ఫీల్ అయిందో నాకైతే తెలియటం లేదు, అక్కడ మెయిన్ మైనస్. అయ్యో ఆమె అట్లా ఫీల్ అయింది, ఆ ఇన్సెక్యూర్తో ఒక లైఫ్ పోగొట్టేసింది.
సో ఇప్పుడు చెప్పు నీ కొడుకు గురించి. నీ కొడుకు ముచ్చట్లేంటి, ఎలా ఎలా ఆడుకుంటాడు? నైట్ టూ ఎవరైనా నైట్ షిఫ్ట్స్ ఉంటే నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అక్క. నైట్ టూ వరకు మేల్కొని ఉంటాడు మంచిగా. మాటలు అయితే ఇంకా రాలేదు కానీ ఆడడం బాగా ఆడతాడు. ఈవెన్ మీ దగ్గరికి రమ్మన్న వస్తాడు, అట్లాంటిది ఏం లేదు. అందరి దగ్గరికి వెళ్తాడు, మంచిగా ఉంటాడు అందరితో. మమ్మీ వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టడం అన్నమాట. మా డాడీ అంటే బాగా ఇష్టం వాడికి. మా డాడీ అన్న, మా మమ్మీ అన్న బాగా ఇష్టం. మా చెల్లెలు కూడా, అది కూడా పాపము నైట్ షిఫ్ట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మా మమ్మీ రెస్ట్ తీసుకున్న టైంలో అది చూసుకునేది. నేను ఉండేదాన్ని కాదు కాబట్టి ఇంకా తనే చూసుకునేది. భలే ఇష్టం వాడంటే దానికి కూడా. ఓకే, ఫస్ట్ థర్డ్ అయిపోయేసరికి బాగా గారాభం ఎక్కువ చేస్తున్నారు. మరి పెద్ద అయిపోతే ఆ గారాభం ఎటు పొద్దో తెలియదు. పెద్దోడు అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని ఇంకా ముద్దుగా చూసుకుంటే అదే ప్లస్. ఏమో ఇన్ కేస్ ఒకవేళ నా మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటే అమ్మాయిని ఇచ్చుండేవాడు, బట్ అబ్బాయిని ఇచ్చాడు. అంటే నీకంటూ లైఫ్ లాంగ్ ఒకడు ఉండాలే అని చెప్పేసి అబ్బాయిని ఇచ్చాడు. ఎస్, సో ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు రా. నువ్వు ఇంక ఎలాంటి ఆలోచన పెట్టుకోకర్లేదు, నువ్వు టెన్షన్ పడక్కర్లేదు. సో ఇప్పుడు నువ్వు ఎంత సఫర్ అయ్యి ఎంత బాధపడి ఒక ఫేస్ చూసావు కదా, ఒక బ్యాడ్ ఫేస్. సో నువ్వు అదంతా మర్చిపోయే రోజులు వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా మంచి ఇన్కమ్ సోర్స్ వచ్చే, సెక్యూర్ ఇన్కమ్ సోర్స్ వచ్చే సోర్సే దొరుకుతుంది. సో చాలా స్ట్రాంగ్గా ఉండు. నువ్వు నిజంగానే చాలా స్ట్రాంగ్ ఉమెన్. అంటే ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా అంటే వన్స్ క్యారింగ్, వన్స్ కన్సీవ్ అయిన తర్వాత నిజంగా ఒక హస్బెండ్ ప్యాంపరింగ్, హస్బెండ్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్. మేము ఒక హౌస్లో రెంట్కు ఉండేవాళ్ళం అక్క. అదే వీధిలో వేరే అమ్మాయి కూడా ప్రెగ్నెంట్, వాళ్ళ హస్బెండ్ రోజు నైట్ వాకింగ్ తీసుకెళ్తాడు అనమాట. ఆ డేస్ అన్నీ మిస్ అయిపోయినా నేను. సి, అలాంటి లైఫ్ మాత్రం ఏ అమ్మాయికి ఇవ్వకూడదని నేను కోరుకున్నా. ఎన్ని గొడవలను అయి ఉండొచ్చు, ఎట్ ద ఎండ్ లైఫ్ లాంగ్ ఉండేది మీ ఇద్దరే. మీ పేరెంట్స్ మీతో ఉండరు. వాళ్ళు ఏజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు మిడిల్లో వెళ్ళిపోయే వాళ్ళే. తప్పితే మీతో లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు కాదు. ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ వైఫ్ అండ్ హస్బెండే. ఎన్ని గొడవలను అవ్వండి, ఎన్నైనా చేయండి, మీలోనే పెట్టుకోండి, ఒకరికొకరు ఉండండి అని నేను చెప్తానన్నమాట. అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచిగా చెప్పావు కదా, ఖచ్చితంగా నీ మాటలు వింటారు, వినాలనే చూస్తున్నాను. అలాంటి గొడవలు లేకుండా అండర్స్టాండింగ్, గొడవ అయిన విత్ ఇన్ కొన్ని సెకండ్స్లో, కొంత టైంలో, కొన్ని అవర్స్లోనే వాళ్ళు కలిసిపోవాలి. నిజంగానే లైక్ నువ్వు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నువ్వు ఎంత స్ట్రగుల్ అయి ఉంటావు ఆ టైంలో కదా. హాస్పిటల్కి ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని, అక్కడ అందరు వాళ్ళ హస్బెండ్స్తో, వాళ్ళ పేరెంట్స్, అంటే నా పేరెంట్ మమ్మీ వస్తుంది పాపం ఎవ్రీ మంత్ వస్తుంది. జనరల్ చెకప్స్ అప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. మా డాక్టర్కి కూడా నా గురించి తెలుసు అనమాట. సో ఆమె కూడా వాళ్ళ కూతుర్ని ఎట్లా చూసుకునేది అట్లే చూసుకునేది. హాస్పిటల్కి వెళ్తే మంచిగా చెప్తా, స్ట్రాంగ్గా ఉండు, ఏం టెన్షన్ తీసుకోకు. నా హాస్టల్ అంకుల్ కానీ, ఆంటీ కానీ, హాస్టల్ వార్డెన్ కానీ, అక్కడ అమ్మాయిలు కానీ నాతోనే, అంటే నేను కింద కూర్చునేదాన్ని, అంకుల్ వాళ్ళతో మాటలు చెప్తా. అంటే వాళ్ళు వచ్చి నా హస్బెండ్ చూడాల్సిన మూమెంట్స్ని అంటే వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. నాకు ఏం కావాలంటే అవి తెచ్చిపెట్టడం, చూసుకోవడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. అంటే నువ్వు కన్సీవ్ టైంలో కూడా నువ్వు హాస్టల్? హాస్టల్లోనే ఉన్నాను అక్క. అమ్మ కూడా, అమ్మని కూడా హాస్టల్? లేదు లేదు, మమ్మీ ఇంట్లో ఉండేది, నెల్లూరులో ఉండేది. నేను ఒక్కదానే ఉండేదాన్ని. ఇంకా నేను మార్నింగ్ ఆఫీస్ టైం అయిపోగానే కిందకు వచ్చి ఇంకా ఆంటీ వాళ్ళతో కూర్చొని మాటలు చెప్తా ఉండేదాన్ని. ఇంకొచ్చిన వాళ్ళందరూ బేబీ మూమెంట్స్ తెలుస్తాయి కాబట్టి కూర్చొని నాతో మాటలు చెప్పుకుంటా అవి ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. ఓకే, సో నువ్వు అప్పుడు అనుకునేదానో అప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ ఉండే ఉంటది కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. ఒక్కసారి కూడా కాల్ ట్రై చేయలేదు ఆ టైంలో? లేదక్క, నేను ట్రై చేస్తే నేనే డిస్టర్బ్ అయిపోతాను ఖచ్చితంగా అని చెప్పేసి. అసలు డిస్టర్బ్, అసలు 9th మంత్లో కాల్ చేశాడు అక్క నాకు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనేసి. నేను తీసుకోలేకపోయినాను అసలు. అంటే అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు అంటే అవన్నీ నాకు గుర్తొస్తాయి కదా అక్క మళ్ళీ నాకు. సో నేను నాకు కాల్ చేయకు, నా అసలు ఎందుకు కాల్ చేస్తున్నావు నువ్వు, ఈసారి ఏం చేయాలనుకుంటున్నారు నన్ను అనేసి నేను క్వశ్చన్ చేశాను వాళ్ళని. సో ఫైనల్గా ఒక మమ్మీ అయిపోయావు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు, బాబు కోసం ఫైట్ చేస్తున్నావు, ఇంకా స్ట్రాంగ్, ఇంకా ఆల్రెడీ నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ కదా, ఇంకా స్లాడవకూడదు. ఇంకా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ చక్కగా ఉండాలి. అండ్ ఇంకా మంచిగా రీల్స్ చేస్తూ ఉండు బాబుతో. అండ్ నీ వీడియోస్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో నీ జర్నీ ఎలా ఉందో చూపించావు కదా. సో బాబుకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు అమ్మ వాళ్ళు, అలాంటి వీడియోస్ కూడా చెయ్యు, ఇంకా స్ట్రాంగ్గా. బట్ నీకు కొంచెం పాపం టైం కావాలి, స్పేస్ కావాలి. నీకు ఆ టైం ఉండుంటే నువ్వు అంతా కూడా ఫ్రీగా చేసి ఉండేదాన్ని. సో చూద్దాం, వెరీ సూన్ ఒక మంచి జరగాలి నీ లైఫ్లో, ఒక చేంజ్ రావాలి, ఒక యూటర్న్ రావాలని కోరుకుంటున్నాను రా. సో ఇంకా హార్డ్ వర్క్ చేయి, ఇంకా రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మనవే, చాలా రోజులు ఉన్నాయి మనకి.
ఓకే థ్యాంక్స్. సో బీ స్ట్రాంగ్, ఎప్పుడు ఇలాగే సరదాగా నవ్వుతూ ఉండు. సూపర్ ఉమెన్లా ఉండాలి, స్ట్రాంగ్ ఉమెన్లా ఉండాలి. నీ స్టోరీ ఎంతోమంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్. సో ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి. ఓకే, సో నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.